నేను మీ భార్గవి రగ్న ఈ రోజు వీడియోలో నేను రెండు రకాల టీలను చేసి చూపిస్తానండి ఒకటి లెమన్ టీ ఇంకోటి మసాలా టీ ఇప్పుడు లెమన్ టీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు ఈ కప్పుతో నేను 1 కప్పు వాటర్ వేసానండి ఇప్పుడు ఇందులోకి అల్లం లవంగ చెక్క ఒక 2-3 పుదీనా ఆకులు నేను ఒక కప్పుకే కావటిగా ఇన్ని తీసుకున్నాను ఇప్పుడు లైట్ గా వీటిని దంచుకుందాము ఇప్పుడు ఇందులోకి వేసేద్దాము ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేశాను అలాగే షుగర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే పుదీనా కూడా వేసేసాను ఇది ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది అండి లెమన్ టీ రెడీ అయిపోయింది ఇప్పుడు వడగొట్టేస్తున్నాం కొంచెం నిమ్మకాయ పిండుకుందాం ఇలా బాగా కలుపుకొని తాగితే సరిపోతుంది చూసారా లెమన్ టీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో మనం ఇలాంటి టీలు తాగడమే చాలా మంచిది మనం కొంచెం కోల్డ్ కాఫ్ లాగా థ్రోట్ పెయిన్ లాగా అనిపిస్తే ఇలా లెమన్ టీ చేసుకొని తాగితే చాలా మంచిదండి ఇప్పుడు మసాలా టీ చేసుకుందాము ఇప్పుడు మసాలా టీ చేసుకుందాము నేను 1 కప్పుకు మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు ఈ కప్పుతో 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను ఇది మసాలా టీకి చెక్క అల్లం లవంగ మిరియాలు ఇలాచి ఇవి కూడా సేమ్ లైట్ గా దంచుకుందాం ఇలాగే వేస్తే ఫ్లేవర్స్ కొంచెం యాడ్ అవ్వవు దానికి టైం పడుతుంది కదా కొంచెం దంచి వేద్దాము ఇప్పుడు ఇందులోకి దంచుకున్న అల్లం ఇది లవంగ ఇదంతా వేసేసుకొని అలాగే టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము షుగర్ యాడ్ చేసుకున్నాము ఇది మసాలా టీ కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ వేసుకున్నాము ఇంకా కొంచెం ఉడకనిద్దాము మామూలుగా టీ ఇలా కొంచెం వాటర్ పెట్టుకొని అందులో టీ పౌడర్ కొంచెంసేపు ఉడికిస్తేనే టీ బాగుంటుందండి డైరెక్ట్గా పాలలో వేసుకునే కన్నా ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాము ఇది కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము చూడండి మసాలా టీ రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాస్లోకి తీసేస్తున్నాం చూడండి ఇదేమో లెమన్ టీ ఇదేమో మసాలా టీ రెడీ అయిపోయింది లెమన్ టీ అయితే ఫస్ట్ టైం తాగే వాళ్ళకు అంత తాగాలనిపించదు తాగుతూ ఉంటే తాగాలనిపిస్తుంది కానీ హెల్త్కి మంచిది థ్రోట్ పెయిన్ అలా ఉన్నా కూడా కొంచెం తగ్గిపోతుంది అన్నమాట ఇది మసాలా టీ కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్.